నిల్వకేదో మాట్లాడిండు, ఫసాయించిండు, ఇలా కింద మీద పడతాడు. అందుకే నేను అంటున్నా, 2 లక్షల రుణమాఫీ చెయ్యనందుకు, రైతు భరోసా చాలు చేయనందుకు, రైతు భరోసా చాలు చేయకపోగా ఉన్న రైతు బంధు అయ్యేనందుకు, తెలంగాణ రైతన్నలు రైతు బంధు అడిగితే చెప్పుతోని కొట్టమన్నందుకు రేపు ఓటుతో కొడతారు కరీంనగర్ లోక్సభలో కూడా కాంగ్రెస్ పార్టీ. నేను మాటలను మీకు ప్రకటిస్తాను. అందుకే నేను మీకు అనేది, ఈ ప్రభుత్వం 45 రోజులలోనే చాలామందిని శత్రువులను చేసుకున్నది. పాపం మా ఆటో అన్నలు, ఆటోలు నడుపుకునే అన్నదమ్ములు, వాళ్ళు మార్పు కావాలని ఆయనతో ఓటేసింది. అందరూ వేయలేదు, కొందరు వేసారు. నేను ఎట్లా అంటా కానీ, కొందరు పాపం ఆటోలు నడుపుకునే అన్నదమ్ములు, అదేదో బోర్డు పెడతాడట, నెలకిన్ని పైసలు ఇస్తారట, సంక్షేమం అట, ఏదో అవుతుందట, కేసీఆర్ మంచిగానే చేసింది కానీ ఈయన ఇంకా మంచిగా చేస్తారట అని చెప్పి, నీకు 2 సార్లు ఇచ్చినాం కదా, వాళ్ళకు 1 సారి ఇస్తామని ఇచ్చింది. ఏమైంది, ఇచ్చిన పాపానికి ఇలా వాళ్ళ కుంప కొల్లేరైంది. వాళ్ళు మంట మీద ఉన్నారు. 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు, వాళ్ళ కుటుంబాలు ఇవాళ రెక్కాడితే కానీ డొక్కాడని జీవులు, వాళ్ళు మంట మీద ఉన్నారు. వాళ్ళు వీళ్ళు ఎదురు చూస్తాను, ఎక్కడ దొరుకుతారు కాంగ్రెస్ వాళ్ళు? రేపు ZPTCలో దొరుకుతారా? కౌన్సిలర్లు దొరుకుతారా? పార్లమెంట్లో దొరుకుతారా? సొసైటీ ఎలక్షన్లో దొరుకుతారా? యాడ దొరుకుతాడా? కర్రు గాల్చి వాత పెట్టి తందుకు 6.5 లక్షల మంది తమ్ముళ్ళు వాళ్ళు రెడీ ఉన్నారు. వాళ్ళ మీరు చేయవలసింది ఒకటే. ఇప్పుడే వినోదన్న చెప్పిండు, 2189 బూత్లు ఉన్నాయి. బూత్కి ఒక్కరు చొప్పున సోషల్ మీడియా వారియర్గా తెలంగాణ బలగంలో సైనికుడిగా మనం అపాయింట్మెంట్ చేసుకుందాం. చేసుకొని మీరు చేయవలసింది ఒకటే, మీ ఊళ్ళో కూడా ఆటోలు ఉంటాయి, మీ ఊళ్ళో కూడా ఆటో అన్నదమ్ములు ఉంటారు, వాళ్ళ కాడ పోయి మాట్లాడిండ్రి, ఒక వీడియో దీనిరి, తీసి మాకు పంపిండి. మేము మీకు పంపించరు కాదు, మీరు కూడా మాకు పంపిండి. వాళ్ళ ఆవేదన ఏంది, వాళ్ళు ఏమనుకుంటారో అడుగుని. మనం ఎన్నడు అనుకోలే కొన్ని దృశ్యాలు చూస్తామని, ఎన్నడు అనుకోలే. కేసీఆర్ గారు ఉన్నప్పుడు సమగ్ర కుటుంబ సర్వే చేసినాం. చేస్తే ఏం చేసినాం, మీ ఇంటికే అధికారులు వచ్చింది, మీరు ఇంట్లోనే కూర్చోండ్రి, కదలకుండ్రి, బొంబాయిలో ఉన్న వాళ్ళు దుబాయ్లో ఉన్న వాళ్ళు కూడా దయచేసి రండ్రి, వచ్చి మీ పేరు రాయించుకోండి అంటే, మీరు ఇంటికాడికి వచ్చి ఇంట్లో కూర్చుంటే మీ దగ్గరికి అధికారులు వచ్చి రాయించుకొని పోయింది. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు, ఏం సంగతి, ఇంటింటికి వచ్చి రాలేదు అన్నాడు, వచ్చింది. మరి ఇవాళ గుంపు మేస్త్రి గారి పాలనలు ఏమవుతుంది, లైన్లు, క్యూ న్యూస్ చూడాలి, క్యూలు కట్టాలి, ఆగమాగం కావాలి. ఇవాళ క్యూలల్లో సొమ్మసిల్లి పడిపోయిన వృద్ధులు, పెద్ద మనుషులు, ఎరువుల దుకాణాల ముందు లైన్లు, ఇత్తనాల దుకాణాల ముందు లైన్లు, పవర్ కట్లు చాలైనాయి, మళ్ళా ట్యాంకర్ల దగ్గర కూడా లైన్లు చాలైనాయి. ఇది ఈరోజు వాస్తవ పరిస్థితి. అందుకే నేను అంటా ఉన్నా, ఎన్నడు అనుకోలే మనం మళ్ళీ ఇట్లాంటి దృశ్యాలు మళ్ళీ వస్తాయని. ఎరువుల దుకాణాల ముందు లైన్లు, విత్తనాల దుకాణాల ముందు లైన్లు మళ్ళా కనబడతాయి అనుకోలేదు. ఇంకా ఘోరం ఏంటంటే, కలలో కూడా ఊహించని దృశ్యాలు. ఆ ఆర్టీసీ బస్సులో ఫ్రీ బస్సు ఏందో కానీ, లేడీస్ వాళ్ళు చేస్తున్న యుద్ధాలు చూస్తే మీరేమనుకోకుండా, వాళ్ళు చేస్తున్న యుద్ధాలు. ఆ బస్సు డ్రైవర్ సీట్ అల్లకెళ్ళి డోర్లకెళ్ళి ఎక్కుతాను, ఆ కిటికీలకెళ్ళి ఎక్కుతాను, కొట్టుకుంటాను, జుట్లు కట్టుకుంటాను. నేను ఒక్కటే అడుగుతున్నా, ఈ జిల్లా మంత్రి, రవాణా మంత్రి వారిని అడుగుతా ఉన్న, రవాణా మంత్రి గారిని, మంత్రి గారు మీరు ఫ్రీ బస్సు పెట్టే ముందు ఆలోచన చేయరా, బస్సుల సంఖ్య పెంచాలని ఆలోచన చేయరా, బస్సులు కండిషన్లు ఉన్నాయో లేవో చూసుకోవా, ఉతగనే ఏదో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ఫ్రీ ఎక్కుండ్రంటే, అలా పాపం లేడీస్ కొట్టుకోవట్రి, ఇంకోదికేమో ఆటో అన్న లేడవబట్రి, టికెట్లు ఏమో కొనుక్కున్న మొగోళ్ళు, టికెట్లు పైసలు పెట్టి కొనుక్కున్న వాళ్ళు వాళ్ళు కూడా తిట్టుకోవట్రి, వాళ్ళకేమో సీటు దొరకకపోయా వీళ్ళేమో కొట్టుకోవట్రి, ఆటో అన్నలేమో ఆకలితో అలవటించవట్రి. ఎవరు సంతృప్తిగా ఉన్నారు సారు అని నేను అడుగుతున్నా మంత్రి గారిని, ప్రభుత్వాన్ని. అంటే ఏదన్నా చేస్తే ఒక ఆలోచన, ఒక ప్రణాళిక. ఆగమాగం చాలు చేసినాం అన్నట్టు కాదు, ఆగమాగం మోసం చేసినాం అన్నట్టు కాదు, 2 గ్యారంటీలు అమలు చేసినాం అంటున్నారు. కానీ మర్చిపోకండి తమ్ముళ్ళు, 6 గ్యారంటీల్లోనే 13 హామీలున్నాయి, మహాలక్ష్మి అనే గ్యారంటీలోనే 3 హామీలున్నాయి. ఒకటి,